యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ శశిధర్ రెడ్డి. నేను అపోలో హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా చేస్తున్నాను. ఆర్థరైటిస్ గురించి తెలుసుకునేందుకు మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు అక్టోబర్ 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే సరగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆర్థ్రో అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఎనీ జాయింట్ ఇన్ఫెక్షన్ ఇస్ కాల్డ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అనేది ఒక లక్షణం, ఇది వ్యాధి కాదు. ఇందులో చాలా రకాల జబ్బులు ఉన్నాయి, మోర్ దెన్ 200 వెరైటీస్ ఉన్నాయి. ఈ ఆర్థరైటిస్ అనేది యులర్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1996 స్టార్ట్ చేశారు. సో ప్రతి ఎందుకు దీన్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అంటే, ఇది చాలా స్లో ప్రోగ్రెసింగ్ డిసీజు. సో దీని పర్యవసనాలు అంటే, దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయకుండా ఉంటే కనుక లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. డైలీ లాస్ ఆఫ్ పే అండ్ డైలీ లాస్ ఆఫ్ లివింగ్ వాళ్ళ మార్బిడిటీ అనేది ఉంటుంది, వాళ్ళ లివింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. సో దీని గురించి మనం తెలుసుకునే కోసం మనం ఇక్కడ సమావేశమైనాం. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ ఆర్థరైటిస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్, అంటే మోర్ దెన్ 200 వెరైటీస్, 200 పైగా దీంట్లో వెరైటీస్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనం ముఖ్యంగా వచ్చేసి ఒక 5-6 మాత్రం మనకు ముఖ్యమైనవి. దీన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని, ఇంకొకటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని. నాన్ ఇన్ఫ్లమేటరీ అంటే జనరల్గా మనకి వయసు రీత్యా వచ్చేటివి, అంటే వయసు పెరిగే కొద్దీ కీళ్ళలో అరుగుదల వచ్చి అరిగిపోవడం అనేది, మృదులాస్తి అనేది డ్యామేజ్ అయిపోయి, లేదంటే యాక్సిడెంట్స్ వల్ల లోపల మృదులాస్తి అరిగిపోయి కీళ్ళ అరుగుదల వస్తుంది. ఇది ఎక్కడైనా రావచ్చు. మోకాలు తుంటిది కామన్గా వస్తుంది, భుజంలో కూడా జరుగుతుంది ఈ అరుగుదల అనేది. సో ఇది వచ్చేసి నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. దీని మెయిన్ లక్షణం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే ఏదైనా కొంచెం ఇన్యాక్టివిటీ అయిన తర్వాత వాళ్ళు లేచి నడిచేదానికి ఒక 2-3 స్టెప్స్ తర్వాత ఈజ్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. ఇది వచ్చేసి నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ వచ్చేసి దీంట్లో మనకు ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, ఉదయం లేవగానే మోర్ దెన్ 30 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ సివియారిటీని బట్టి అప్ టు 2 అవర్స్ కూడా వాళ్ళకి స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. యాజ్ ద డే ప్రోగ్రెస్, డే జరిగే కొద్దీ వాళ్ళకి ఈ స్టిఫ్నెస్ అనేది రిలీజ్ అయిపోయి కొంచెం ఫ్రీ అవుతుంది. అదే నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లేదంటే డీజెనరేటివ్ ఆర్థరైటిస్. దీంట్లో వచ్చేసి మనకి డే జరిగే కొద్దీ పెయిన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో డే జరిగే కొద్దీ మనకి పెయిన్ అనేది తగ్గుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లమేటరీ అండ్ నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి వస్తే దీంట్లో వెరైటీస్ కామన్గా మనకు వచ్చేటివి రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం జబ్బు కామన్గా మనం వినేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. రెండోది వచ్చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పానైటిస్, గౌటి ఆర్థరైటిస్. ఇవి మనకి కామన్ వెరైటీస్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసి మల్టిపుల్ జాయింట్స్, మల్టిపుల్ జాయింట్స్ అంటే చిన్న చిన్న చేతిలోని కీళ్ళు లేదంటే కాళ్ళలోని కీళ్ళు ఇన్వాల్వ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్నపిల్లలు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు. సో చిన్నపిల్లలు వస్తే జూనియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, అడల్ట్స్లో వస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది వచ్చేసి ఒక జాయింట్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదంటే మల్టిపుల్ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఒక జాయింట్ ఇన్వాల్వ్ అయితే ఆర్థో ఆర్థరైటిస్ అంటాం, మల్టిపుల్ జాయింట్స్ అయితే పాలీ ఆర్థరైటిస్ అంటాం. సో మల్టిపుల్ జాయింట్స్ ఎన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యిందని బట్టి సివియారిటీ డిసైడ్ చేస్తాము. అట్లాగే అదేవిధంగా దీనికి ఎంత స్టిఫ్నెస్ ఉంది, మార్నింగ్ లేచిన తర్వాత ఎంతసేపు వాళ్ళకి ఈ స్టిఫ్నెస్ ఉనేది, దాన్ని బట్టి సివియారిటీ డిసీజ్ని అసెస్ చేస్తాం. క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్, ఎన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి జాయింట్ స్కోర్ వేస్తాము. సో వాళ్ళ డిజబిలిటీ ఎంత ఉంది, సో సివియారిటీని బేస్ చేసుకుని దీన్ని మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే కొన్ని రకాల చర్మ వ్యాధులు, అంటే చర్మం పొలుసులు పొలుసులుగా లేచి వస్తుంది. కొన్ని రకాల చర్మ వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. దీంట్లో కూడా చిన్న కీళ్ళ ఎముకలు ఇన్వాల్వ్ అవుతాయి, తర్వాత వీళ్ళకి కూడా స్టిఫ్నెస్ ఉంటుంది. లక్షణాలన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, దాదాపు చాలా వరకు ఒకేదా ఉంటాయి. వీళ్ళకి కూడా ఈ చర్మ వ్యాధి డెవలప్ అయిన 10 ఇయర్స్ తర్వాత మనకి ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గౌటి ఆర్థరైటిస్. గౌటి ఆర్థరైటిస్లో వీళ్ళకి సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది, సడన్గా వచ్చేస్తుంది పెయిన్. ఇది వచ్చేసి డైట్ రిలేటెడ్, కొంతమందికి కొన్ని డైట్స్ తీసుకుంటే వాళ్ళకి ఆ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్ బై ప్రోడక్ట్గా డెవలప్ అయ్యి అది వచ్చేసి జాయింట్లో డిపాజిట్ అయిపోయి మనకి సివియర్ పెయిన్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాంకిలోజింగ్ స్పానైటిస్. ఇది వచ్చేసి మనకి స్పైన్లో లేదంటే సెంట్రల్ యాక్సిల్ స్కెలిటన్ వీటిలో మనకి కామన్గా ఇన్వాల్వ్ అవుతుంది. వీళ్ళకి కూడా స్టిఫ్నెస్ ఉంటుంది. వీటన్నిటికీ మెయిన్ సింప్టమ్ వచ్చేసి స్టిఫ్నెస్, విత్ యాక్టివిటీ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ వంశ పారంపర్యంగా వస్తుందా? ఈ ఆర్థరైటిస్ అనేది వంశ పారంపర్యంగా రావచ్చు. ముఖ్యంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే జోగ్రన్ సిండ్రోమ్ లేదంటే యాంకిలోజింగ్ స్పానైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్కి లేదంటే సిబ్లింగ్స్కి వచ్చినప్పుడు వీళ్ళకి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది.
అట్లే కాకుండా వాళ్ళకి పేరెంట్స్కి సిబ్లింగ్స్కి ఎవరికి లేకపోయినా సరే వీళ్ళకి జబ్బు వచ్చేదానికి ఆస్కారం ఉంది. దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ప్రజెంట్ లైఫ్ స్టైల్స్, అంటే అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్, నెక్స్ట్ వచ్చేసి జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఒబెసిటీ, ఓవర్ వెయిట్, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, స్ట్రెస్, ఇవన్నీ కారణం. ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదంటే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అన్నిటికీ, వీటన్నిటికీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. అదేవిధంగా ఆస్టియో ఆర్థరైటిస్ కూడా పేరెంట్స్కి ఉంటే వీళ్ళకి కూడా రావచ్చు, బట్ దట్ ఈస్ మోర్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్, అంటే వయసు రీత్యా వచ్చేది అది కూడా. కానీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. దోస్ హు ఆర్ ఒబేస్, అంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్, కదలకుండా కూర్చోవడము, లేదంటే ఒబేస్, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడము, వీళ్ళందరిలో కూడా ఈ కీళ్ళ రోగాలు అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఏమిటి? ఈ ఆర్థరైటిస్కి క్యూర్ అనేది అయితే లేదు, అంటే దీన్ని మనం పూర్తిగా నయం చేయలేము. జస్ట్ లైక్ షుగర్ అండ్ బీపీ, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఎట్లా వాడుకోవాలో మనం దీనికి కూడా చాలా కాలం మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మందులు వాడుకొని అది కంట్రోల్లో ఉంటే కనుక ఒక సర్టన్ పీరియడ్ తర్వాత మనం మందులు పూర్తిగా ఆపేసానికి అవకాశం ఉంది. సో దీంట్లో మనకు ముఖ్యంగా డిఎంఆర్డీస్, ఎన్ఎస్ఐడ్స్, స్టీరాయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకమైన వైద్యం ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్కి మనం గుజ్జు మాత్రలు అవన్నీ ఇస్తాము, తర్వాత ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాల్సి ఉంటుంది, మజిల్ స్ట్రెన్సింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ రుమటాయిడ్ఆర్థరైటిస్కి డిఎంఆర్డీస్ వాడతాం, అంటే డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీరుమాటిక్ డ్రగ్స్. దీంట్లో హైడ్రాక్సిక్లోరోక్విన్, సల్ఫాసాలజిన్, మెథోట్రెక్సైట్ ఇవన్నీ వస్తాయి. ఒకవేళ మనకి జబ్బు తీవ్రంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు కదలని పరిస్థితుల్లో ఉన్నారంటే కనుక మనం స్టీరాయిడ్స్ కూడా యాడ్ ఆన్ చేస్తాం. ఇవన్నీ వచ్చేసి కన్వెన్షనల్, అంటే కొంచెం ఓల్డ్ మెడిసిన్స్. ఇప్పుడు న్యూయర్ మెడిసిన్స్ కింద బయాలజిక్స్ కూడా వస్తున్నాయి. సో దీంట్లో వచ్చేసి కైమరిక్ యాంటీబాడీస్ అంటాము, అవన్నీ ప్రొడ్యూస్ చేసేసి వాటిని మనకి ఇవ్వటం ద్వారా ఈ ఇమ్యూన్ అనేది మనకి బూస్ట్ సప్రెస్ చేస్తుంది. సో మన ఇమ్యూనిటీ కొంచెం సప్రెస్ చేయడం వల్ల మనకి పెయిన్స్ అనేవి తగ్గుతాయి. దీంట్లో మెయిన్ ఏంటంటే మన ఇమ్యూనిటీ మన మీదనే యాక్ట్ చేసి ఈ కీళ్ళ జబ్బులకి కారణమవుతుంది. సో ఈ ఇమ్యూనిటీ మనం కొంచెం సప్రెస్ చేయగలిగితే ఈ ఓవరాల్గా పెయిన్ అనేది మనకి తగ్గుతుంది. కాకపోతే ఇది చాలామంది ఆయుర్వేద మందులు వాడతాం, ఇంకోటి వాడతాం అంటే, బట్ వాటన్నిటితో క్యూర్ ఉందో లేదో మనకు తెలియదు. కానీ ప్రజెంట్ ఎవిడెన్స్ ప్రకారం దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఆర్థరైటిస్, బట్ ఓన్లీ ఇట్ కెన్ బి సప్రెస్డ్. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం వరకు మనం చేయగలిగింది. అలానే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే డైటరీ హ్యాబిట్స్ ఖచ్చితంగా మార్చుకోవాలి. మన డైట్లో యాంటీఆక్సిడెంట్స్, అంటే యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం సప్రెస్ చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి జనరల్గా మనకి ఫిష్ వీటిల్లో ఉంటుంది. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, క్యారెట్స్, బీట్రూట్స్, అట్లాగే సిట్రస్ ఫ్రూట్స్, వీటన్నిటినీ మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయి. సో జామకాయలు, లేదంటే పొలని ఆరెంజెస్, బత్తాయిలు, వీటన్నిటిలో విటమిన్ సి అనేది రిచ్ ఉంటుంది. ఈ డైట్ అన్ని తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ అయ్యి మనకి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అన్నట్టు. ఇది కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి ఈ ఎండార్ఫిన్స్ అనేటివి రిలీజ్ అయ్యి అవి పాజిటివ్ హార్మోన్స్ మన బాడీలో క్రియేట్ అయ్యి ఈ ఆర్థరైటిస్ అనేదాన్ని తగ్గిస్తుంది. ఆయిల్ కూడా అడుగుతారు. ఆయిల్ వచ్చేసి జనరల్గా ఆలివ్ ఆయిల్ ఇస్ బెటర్ అని చెప్తాం ఆర్థరైటిస్ జబ్బులు ఉన్న వాళ్ళకి. ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల కొంచెం ఇన్ఫ్లమేషన్ అనేది సప్రెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గౌటి ఆర్థరైటిస్కి డైట్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు జనరల్గా హై ప్యూరిన్ డైట్ అని అంటాము. ప్యూరిన్ రిచ్ డైట్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మిల్క్ బై ప్రొడక్ట్స్, అంటే లైక్ చీజు లేదంటే పన్నీర్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే సీ ఫుడ్, తర్వాత బీఫ్, మటన్స్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళంతరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో గౌటి ఆర్థరైటిస్లో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయినప్పుడు ఆ క్రిస్టల్స్ మళ్ళీ రిజాల్వ్ అయ్యేదానికి మన దగ్గర మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ క్రిస్టల్స్ కూడా రిజాల్వ్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ గౌటి ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు డైట్ మోడిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ కూడా చాలా తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఆల్సో రిలీజెస్ బ్యాడ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. అది వచ్చేసి మనకి ఈ ఆర్థరైటిస్ అనేది ఇంకా ఎగ్జాగరేట్ చేస్తుంది. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం మెడిటేషన్ లాగా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉందా? ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఇదివరకు మనకి ఆర్థరైటిస్ అనేది తక్కువ ఉండేది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ చికెన్ గున్యా, అంటే అరౌండ్ 2000 ముందు వరకు మన దగ్గర చికెన్ గున్యా అనేది లేదు, 2002 వరకు. దాని తర్వాత చికెన్ గున్యా అనేది వచ్చింది. అది వచ్చేసి మెయిన్గా మస్కిటోస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. జస్ట్ లైక్ కోవిడ్ మనకి చైనా నుంచి ఎట్లా వచ్చిందో ఈ చికెన్ గున్యా కూడా మనకి నార్త్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చింది మనకి.
సో ఈ కంట్రీస్లో దోమలు ఎక్కువ, మనకు కూడా దోమలు ఎక్కువ. సో ఈ అడిస్ అనే మస్కిటో ద్వారా ఈ చికెన్ గుని అనేది మనకు వ్యాప్తి చెందుతుంది. ఈ చికెన్ గుని అనేది మనకి టూ ఫేజెస్ కింద డివైడ్ చేయొచ్చు, అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్. క్రానిక్ చికెన్ గుని ఆర్థరైటిస్. అక్యూట్లో ఏంటంటే మనకి సివియర్ ఫీవర్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది ఫీవర్. ఈ ఫీవర్ సబ్సైడ్ అయిన 3 వీక్స్ తర్వాత మనకి కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, అంటే చాలా వరకు మనం మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకి అప్పటికి పెయిన్స్ తగ్గుతాయి. సో దాని తర్వాత కంటిన్యూస్గా పెయిన్స్ అయితే ఎట్లయితే ఉంటే కనుక దానికి స్పెసిఫిక్ మెడికేషన్ వాడుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే రిమ్టారిథ్రిడ్స్ కొన్నట్టు దీన్ని కూడా మనము డిఎంఆర్డిస్ కూడా వాడుకోవచ్చు. అవసరమైతే స్టీరాయిడ్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇది మనకి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, అంటే కొంతకాలం తర్వాత పెయిన్స్ మనకి పూర్తిగా సబ్సైడ్ అయ్యడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ చికెన్ గున్య ఫీవర్ అట్లే ఉంది అని అంటే కనుక మనం దీనికి కూడా చాలా కాలం మందులు కంటిన్యూస్గా వాడుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఐజీజీ యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయంటే మనకి క్రానిక్ చికెన్ గున్య ఫీవర్ అన్నట్టు లెక్కేస్తాము. అట్లాగే ఈ చికెన్ గున్య కాకుండా డెంగ్యూ ఫీవర్లో కూడా మనకి కీళ్ళ నొప్పులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కోవిడ్ పేషెంట్స్ కూడా చాలామంది మయాల్జియా, ఫైబ్రోమయాల్జియా అంటాం, అంటే బాడీ పెయిన్స్, ఓవరాల్ బాడీ పెయిన్స్, తర్వాత కీళ్ళ నొప్పులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కొంతమంది స్టీరాయిడ్ లాంగ్ యూసేజ్ వాడడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే బోన్స్లో బలం తగ్గిపోయి వాళ్ళు కూడా ఈ కీళ్ళ నొప్పులు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎంత ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి డాక్టర్ని సంప్రదిస్తే చూసి ఐడెంటిఫై చేసి దాని తగిన మందులు ఇస్తామన్నట్టు. డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే దీనికి ఇంకో పేరు వచ్చేసి డీజెనరేటివ్ ఆర్థరైటిస్. అంటే వయసు రీత్యా వయసు పెరిగే కొద్దీ మనకి కీళ్ళు ఉన్న బుజ్జు తగ్గిపోయి లోపల ఉన్న మృదులాస్థి అరిగిపోయి ఎముక ఎముక రాసుకొని మనకి పెయిన్ వస్తుంది. దీంట్లో వయసు రీత్యానే కాకుండా దెబ్బ తగిలినప్పుడు లోపల అది డ్యామేజ్ అయిపోయి ఎముక ఎముక రాసుకునే వచ్చు. సో దానివల్ల మనకి పెయిన్ వస్తుంది. ఇది దీనికి ఇంకొక కారణాలు ఏంటంటే సెడెంటరీ లైఫ్, కదలకుండా కూర్చోవడం వల్ల వాళ్ళకి మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేసి వాళ్ళకు కూడా రోగాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఫీమేల్స్లో దీన్ని మనం కామన్గా చూస్తుంటాము, ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ అరుగుదల వచ్చేకి మజిల్ స్ట్రెంత్ తగ్గిపోయి అరుగుదల అనేది వస్తుంది. నెక్స్ట్ ఒబెసిటీ, ఎక్కువ లావు ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువైపోయి వాళ్ళకు కూడా అరుగుదలని వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇందులో మెయిన్ లక్షణం ఏంటంటే లేచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, 2 అడుగులు వేయగానే కొంచెం ఫ్రీ అవుతుంది. ఇది ఇన్షియల్ స్టేజ్లో విధంగా ఉంటుంది. తర్వాత నడిచేదానికి కూడా ఇబ్బంది ఉంటుంది, కాళ్ళు వంకరగా వెళ్ళిపోతాయి. సో వంకరగా వెళ్ళినప్పుడు కాళ్ళు మనకి ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, నడక వచ్చేసి ఊగి ఊగి నడిచినట్టు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్పైన్ మీద ప్రెషర్ పడి స్పైన్ ప్రాబ్లం వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇంత సివియారిటీ పెరిగే కొద్దీ మనకి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి మొబిలిటీ తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళకి ఎక్సర్సైజ్ సరిగా చేసుకోలేక అదర్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షను, డయాబెటీస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎగ్జాగరేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ మనకి ఈ ఆస్టియోఆర్థరైటిస్లో మనం దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే దీనికి కరెక్ట్ చేసుకోకపోతే కనుక అదర్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోయి లైఫ్ ఎక్స్పెక్టేషన్ తగ్గిపోతుంది. ప్లస్ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్లో మనకి స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1, 2, 3, 4 అని కేటగరైజ్ చేస్తాము. స్టేజ్ 1 అంటే ఎర్లీ డిసీజ్, ఇందులో మనకి ఎక్స్రేలో ఏం ఫైండింగ్స్ ఏం కనపడవు. స్టేజ్ 4 అంటే బోన్ అండ్ బోన్ డిసీజ్, లోపల ఉన్న మృదులాస్థం తరిగిపోయి ఎముక ఎముక రాసుకుంటుంది. ఈ స్టేజ్ వచ్చినప్పుడు జనరల్గా రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాము. స్టేజ్ 1, 2, 3లో రీజనరేటివ్ థెరపీ కూడా మనం వాడుకోవచ్చు. సో ఈ స్టేజ్ 4 వచ్చినప్పటికీ మనకి ఫిజికల్ థెరపీ, ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి, మజిల్ స్ట్రెంత్ పెంచుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో. దాంట్లో మజిల్ స్ట్రెంత్ పెరిగితే కీళ్ళ మీద ఒత్తిడి తగ్గిపోయి వాళ్ళకి నొప్పి అనేది తగ్గుతుంది. సో ఈ స్టేజ్ 4 రాకముందే మనం దీన్ని ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకొని ప్రికాషన్స్ తీసుకుంటే లైక్ కింద కూర్చోవడం అవాయిడ్ చేయడం, పద్మాసనం వేసుకోకుండా కూర్చోవడం, గొంతు కూర్చోవడం ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే కనుక వాళ్ళకి మోకాళ్ళ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా వెయిట్ తగ్గడము, తర్వాత ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటాం. వాకింగ్ వల్ల అరుగుదల రాదు. చాలామంది మాకు అరిగిపోయింది కదా వాకింగ్ ఎక్కువ చేస్తారు ఇంకా అరుగుదల ఎక్కువైతుందని అంటారు. సో అది ఒక అపోహ. వాకింగ్ వల్ల అరుగుదల రాదు. వాకింగ్ చేసుకుంటే దట్ ఈస్ ప్రొటెక్టివ్ ఫర్ నీ, ఇంకా మోకాలికి ఇంకా ప్రొటెక్షన్ అది. ఈ స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే కనుక దానికి ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి రీప్లేస్మెంట్. దానికంటే ముందు 1, 2, 3 అయితే కనుక మనం ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు, లైక్ పిఆర్పి ఇంజెక్షన్, లేదంటే స్టెమ్ సెల్ ఇంజెక్షన్, లేదంటే గుజ్జు ఇంజెక్షన్. ఇవన్నీ కూడా మనకు ఆర్టిఫిషియల్గా బయట దొరుకుతాయి, గుజ్జు ఇంజెక్షన్ అనేది. సో దాన్ని డైరెక్ట్గా మోకాలికి ఎక్కిస్తే మనకి లోపల గుజ్జు ఏర్పడి లోపల ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా మనకి రిపేర్ అయ్యడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఏదైనా స్పోర్ట్స్ ఇంజురీస్ లేదంటే ఇంకేదైనా దెబ్బ తగిలి, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇట్లాంటి వాటిలో దెబ్బ తగిలి ఏదైనా మృదులాస్తి దెబ్బతింటే కనుక
మనం దాన్ని అసెస్ చేసి ఎంత ఉందో చూసి కార్ట్లేజ్ని హార్వెస్ట్ చేసి ల్యాబ్ పంపిస్తే వాళ్ళు మనకి కార్ట్లేజ్ గ్రో చేసిస్తారు. సో దాన్ని కీహోల్ సర్జరీ ద్వారా ఎక్కడైతే డ్యామేజ్ ఉందో కార్ట్లేజ్, ఆ కార్ట్లేజ్ ప్రాంతంలో దీన్ని ఇంప్లాంట్ చేస్తే కనుక వాళ్ళకి మోకల రుదలు అనేది రాకుండా ఉంటుంది భవిష్యత్తులో. సో ఇవన్నీ ఒకవేళ ఇవన్నీ స్టేజెస్ దాటిపోయి పూర్తిగా బోన్ అండ్ బోన్ డిజీజ్ వచ్చిందంటే ఓన్లీ ఆప్షన్ ఇస్ నీ రీప్లేస్మెంట్. డాక్టర్ గారు, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏమిటి? యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది కూడా ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్, రొమాటిక్ డిసీజ్ స్పెక్ట్రంలో వస్తుంది ఇది కూడా. ఇక్కడ మెయిన్ ఏంటంటే యాక్సిల్ స్కెలిటన్ ఇన్వాల్వ్ అవుతుంది. యాక్సిల్ స్కెలిటన్ అంటే సర్వికల్ స్పైన్ నుంచి కింద హిప్ జాయింట్స్ వరకు ఇన్వాల్వ్ అవుతుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే కనుక పై ఎముక కింద ఎముక పూర్తిగా ఫ్యూజ్ అయిపోతుంది, అంటే ఎముక ఎముక అతుక్కున్నట్టు అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తల ఎత్తడం కూడా ఇబ్బంది అవుతుంది, అంటే వంచిన తల అట్లే ఉండిపోతుంది, అక్కడే ఉండిపోతుంది. తల కూడా పూర్తిగా ఎత్తలేరు, నడుము పూర్తిగా ముందుకు వంచలేరు. సో మొత్తం పైనుంచి కింద ఎముక వరకు పూర్తిగా స్టిఫ్ అయిపోతుంది. ఎక్స్రే తీస్తే కనుక అన్నీ మొత్తం స్పైన్ ఎట్లా కనిపిస్తుంది అంటే బ్యాంబూ స్పైన్ అపీరెన్స్ కనిపిస్తుంది, అంటే గనుకులు గనుకులు గనుకులుగా కనిపిస్తుంది. సో దీంట్లో మొబిలిటీ పూర్తిగా తగ్గిపోయి ఒకవేళ నరం ఏదైనా ఒత్తుకుంటుంది అని అంటే కనుక నడుముకి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది సివియర్ స్టేజెస్లో. ఎర్లీ స్టేజెస్లో దీన్ని మనం ఐడెంటిఫై చేస్తే కనుక యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ని, దీనికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఇస్ ద మెయిన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటే మనకి ఈ డిసీజ్ తీవ్రతనే తగ్గించుకోవచ్చు. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో భుజాలు, తుంటికీళ్ళు, మోకాలు కూడా అరుగుదలపోయేదానికి అరిగిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది, అంటే ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోతాయి, అతుక్కుపోతాయి పూర్తిగా. సో ఇట్లాంటి స్టేజ్ వచ్చిందంటే కనుక తుంటికీలు మార్పిడి లేదంటే మోకాలు మార్పిడి, భుజం మార్పిడి ఇవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళకి నార్మల్ యథాస్థితికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో మెయిన్ వచ్చేసి ఇనిషియల్గా ఐడెంటిఫై చేస్తుంది, దట్ ఇస్ ద కీ పాయింట్. ఎవరైతే బ్యాక్ పెయిన్ చెప్తున్నారో లేదంటే ఎవరైతే మాకు మొబిలిటీ తగ్గిపోయింది, వెనక పక్క పెయిన్ వస్తుంది ఇట్లా చెప్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని స్క్రీన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్రే ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో మనకి మనం కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ కేస్ ఇంకా ఎర్లీ స్టేజెస్లో సివియర్ పెయిన్ కూడా రావచ్చు కొంతమందికి, అట్లాంటి వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేస్తాము. ఎస్ఐ జాయింట్ అంటాం, సాక్రో ఇలియాక్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది ఎంఆర్ఐ, అది ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఐడెంటిఫై చేయొచ్చు. లేట్ స్టేజెస్లోనే మనకి ఎక్స్రేలో బయటపడుతుంది. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయాలంటే ఎంఆర్ఐ అవసరం అవుతుంది. సో దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎక్సర్సైజ్ బాగా చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్ ప్రోగ్నోసిస్ అనేది బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఇంజెక్షన్ ద్వారా కీళ్ళ అరుగుదలని తగ్గించవచ్చు అని అంటున్నారు, అది నిజమేనా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? కీలు అరుగుదల అనేది ఎందుకు వచ్చిందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది రొమాటిక్ డిసీజ్ వల్ల వచ్చిందా లేకపోతే డీజెనరేటివ్ డిసీజ్ వల్ల వచ్చిందో మనం ఐడెంటిఫై చేయాలి. రొమాటిజం వల్ల వచ్చింది అంటే లోపల చుట్టూ ఉన్న పొర వాపు వచ్చేసి కీలు అరుగుదల వచ్చిందానికి ఇంజెక్షన్లు ఏవి పనిచేయవు, ఓన్లీ స్టీరాయిడ్ ఒకటే పనిచేస్తుంది. దానికి మెయిన్ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గించేదానికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ లోపలికి చేస్తాం మోకల లోపలికి. సో గుజ్జు ఇంజెక్షన్స్ కానీ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఇవేవి దానికి పనిచేయవు. సో డీజెనరేటివ్ ఆర్థరైటిస్కి స్టేజ్ 1-3లో మనము రీజనరేటివ్ మెడిసిన్ వాడుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం పిఆర్పి ఇంజెక్షన్, ప్లేటెట్ రిచ్ ప్లాస్మా, అంటే మన బ్లడ్ తీసి దాంట్లో ఉన్నటువంటి మూలకణాలు తీసేసి అవి మనకి తిరిగి మోకాళ్ళకి ఎక్కిస్తాం, ఏదైతే ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడికి ఎక్కిస్తాము. సో ఇవన్నీ రీజనరేటివ్ మెడిసిన్ అంటాము. ఇంతకుముందు చెప్పినట్టు కార్ట్లేజ్ గ్రో చేసి ల్యాబ్లో గ్రో చేసి మళ్ళీ తీసుకొచ్చి కార్ట్లేజ్ ఎక్కిస్తాము. ఇవన్నింటి వల్ల మనము కీలు అరుగుదలని అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు సాధ్యం అంటే స్టేజ్ 1-3లోనే, ఎప్పుడైతే మొత్తం మృదులాస్థంతా అరిగిపోయి ఎముక ఎముక రాసుకుంటుందో స్టేజ్ 4కి వచ్చిందో ఆ టైంలో ఏ ఇంజెక్షన్స్ పనిచేయవు, ఏ ఇంజెక్షన్స్ తిరిగి కార్ట్లేజ్ని పెంచలేవు. సో ఈ స్టేజ్ వచ్చింది, వాళ్ళు పెయిన్ టాలరెంట్ ఉన్నారు, ఇబ్బంది లేదు అనుకుంటే కనుక మనం ఎక్సర్సైజ్, ఫిజికల్ థెరపీ తోటి అట్లా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇఫ్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ పెయిన్, పేషెంట్కి పెయిన్ ఉంది, బోన్ అండ్ బోన్ డిసీజ్ ఉంది, నడవలేకున్నాడు అని అంటే కనుక ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ టోటల్ నీ రీప్లేస్మెంట్, అది తప్ప వేరేదేమీ మార్గం లేదు. ఈ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండవు. జనరల్గా స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తే టెంపరీగా వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. ఈ టెంపరీగా పెయిన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా దాన్ని నేను ఎక్కువ యూజ్ చేసి ఇంకా అరుగుదల అనేది ఫాస్ట్ అవుతుంది. దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ స్టీరాయిడ్ ఇంజెక్షన్. స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఎప్పుడు చేస్తాము అని అంటే వాళ్ళకి అరుగుదల ఉండి మాకు సర్జరీ కొంతకాలం పోస్ట్ పోన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఆఫర్ చేస్తాము. తర్వాత ఎవరైతే సర్జరీకి ఫిట్ కాదో, అంటే మోర్ దెన్ 85 ఇయర్స్ 90 ఇయర్స్ పేషెంట్స్ ఉండి వాళ్ళకి కోమార్బిడిటీస్ దండిగా ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉంది, వీళ్ళైతే మోకాళ్ళ అరుగుదల ఎక్కువ ఉంది, వీళ్ళు నడవలేరు, ఇబ్బందిగా ఉంది, అట్లాంటి పేషెంట్స్కి మాత్రమే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది. దీన్ని ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటాం. దీంట్లో ఏదైతే నరువు మనకు పెయిన్ కాజ్ చేస్తుందో ఆ నరువుని పూర్తిగా మనము అబ్లేషన్ చేస్తాం, అంటే పూర్తిగా తీసేస్తాము.
అప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల అది యంగ్ పేషెంట్స్ చేయొచ్చు కదా మీకు అనుమానం రావచ్చు. యంగ్ పేషెంట్స్ చేస్తే ఓవరాల్గా మోకలికి సెన్సేషన్ తగ్గిపోయి ఇంకా అరుగుదల మీకు ఫాస్ట్ అయిపోయి వాళ్ళకి ఇంకా వేరే రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఆర్ఎఫ్ అబ్లేషన్ అనేది ఓన్లీ రిజర్వ్ ఫర్ దోస్ హు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ లేదంటే యాంగులర్ స్పాండిలైటిస్ పేషెంట్స్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ ప్రోటీన్ అనేది చాలా డైట్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి కాల్షియం రిచ్ డైట్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు చెప్పినట్టు క్యారెట్స్ బీట్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హెల్దీ డైటరీ హ్యాబిట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్టర్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాల్సి ఉంటుంది. మెడికేషన్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనము కీళ్ళ అరుగుదల గురించి ఇన్ఫ్లమేటరీ నాన్ ఇన్ఫ్లమేటరీ గురించి తెలుసుకున్నాము. ఏవేవి ఎప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి మనం సంప్రదించాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇవంతా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.